ఇప్పుడు నవంబర్ ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణలో, అంటే ఈ మంత్లోనే. సో చాలా హాట్, హీట్గా ఉంది. అంటే ఇప్పుడు పబ్లిక్ పల్స్ ఎలా ఉంది తెలంగాణలో? మళ్ళీ హ్యాట్రిక్స్ కేసీఆర్ గారు వస్తారు, లేకపోతే ప్రభుత్వం మారుతుందా, ఏంటి పరిస్థితి? మ్యాక్సిమం కేసీఆర్ వస్తాడు, ఎందుకంటే కేటీఆర్ ఇవి ఐటీని డెవలప్ చేయడం, సో ఇవన్నీ స్కీమ్స్ అని పెట్టారు కదా, సో రైతు బంధు అని ఇవన్నీ మ్యాక్సిమం కేసీఆర్ వస్తారు. వేరే వాళ్ళు జస్ట్ వస్తారు కావచ్చు, కానీ విన్ అయితే అవ్వరు, కేసీఆర్ విన్ అవుతాడు. అంటే ఒక మినిమం సీట్స్ అంటూ వస్తాయా వేరే పార్టీకి, లేకపోతే మొత్తం వాష్అవుట్ చేస్తారు కేసీఆర్? వాష్అవుట్ అనేది ఉండదు, ఎందుకంటే టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 70-30% లా ఉంటుంది మొత్తం, 90-10 లాగా అయితే ఉండదు, అంత ఈజీ ఉండదు. సో ఎంత పాజిటివ్ చేసినా కొన్ని మిస్టేక్ చూస్తారు కాబట్టి, సో 70-30 వచ్చి 70తోనే విన్ ఉంటుంది. సో అంటే 70% కేసీఆర్, 30% మిగతా పార్టీలు అనుకోవచ్చా? అట్లా అనుకోవచ్చు. సో మీకు కేసీఆర్ గారి పాలనలో బాగా నచ్చే అంశాలు ఏంటి బ్రో? సో ఇప్పుడు ఏంటిదంటే, ఇప్పుడు హాస్పిటల్స్ కట్టించిండు, సో మోడల్ స్కూల్స్ అనేటివి పెరిగిపోయినాయి. సో మేము అంటే మేము చిన్న చదువుకున్నప్పుడు ఇన్ని మోడల్ స్కూల్స్ లేకపోయేది, పబ్లిక్ ప్రైవేట్ స్కూల్కే పోయే వాళ్ళం. సో ఇప్పుడు మాకు గవర్నమెంట్లో చదవాలంటే అప్పుడు. ఏ డిస్టిక్? ఏ ఊరు? కరీంనగర్ డిస్టిక్. అక్కడ డెవలప్మెంట్ అంతా బాగానే ఉంది. చెప్పండి, చెప్తాను. మోడల్ స్కూల్స్? సో మోడల్స్ ఇవి ఉన్నాయి కదా, సో ఇంట్లో ఏంటంటే ఇప్పుడు స్టాండర్డ్, 12th దాకా చదువుకోవచ్చు. ఇంటర్ అప్పుడు మేము బయటికి వెళ్ళేసరికి డబ్బులు అనేవి ఎక్కువ వచ్చాయి. సో అంటే ఎఫోర్డబుల్ అంతా ఉండపోయేది. సో ఇప్పుడు చాలా పూర్ పీపుల్ కూడా ఎఫోర్డబుల్ చేసుకొని, సో మోడల్ అయితే ఫ్రీ కదా, సో అట్లా బెటర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో వాళ్ళకి అట్లనే మళ్ళీ బీటెక్లో మోడల్ స్కూల్స్లో జాయిన్ అయిన వాళ్ళకి అందులో ఫీ ఉండదు, బీటెక్లో ర్యాంక్ 10,000 బిలో సంథింగ్ అట్లా వస్తాయి. సో దీనివల్ల చాలామంది బెనిఫిట్ అవుతారు, చాలామంది ఎడ్యుకేట్ అవుతున్నారు. సో ఇది బెటర్. సో మీ ఫేవరెట్ లీడర్ ఎవరు? టిఆర్ఎస్? అదే ఇప్పుడు బీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్. కేటీఆర్ సో అతను వే ఆఫ్ విజన్ అనేది డిఫరెంట్ వెన్ కంపేర్ టు ఏ స్టేట్లో చూసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆంధ్రాలో చూసుకున్నాం అనుకో, సో అక్కడ మినిస్టర్స్, ఐటీ మినిస్టర్స్ ఎట్లున్నారు? సో అంతా ఉండరు కదా. సో ఆయన మాట్లాడే విధానం, సో కన్వే చేయడం, వేరే వాళ్ళని తీసుకొచ్చడం అనేది క్వైట్ డిఫరెంట్ ఉంటుంది. ఇన్స్పైరింగ్ ఉంటుంది, క్వైట్ డిఫరెంట్. అంటే అందరు చేసింది మనం చేయడం ఎందుకు? ఆయన ఏమంటాడు, ఇది ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత యూత్ ఎట్లుంటో నేను చెప్తా అంటాడు, చేసి చూపిస్తాడు. సో చెప్పడమే కాదు, చేసి చూపిస్తాడు. ఇప్పుడు లక్నవరం బ్రిడ్జ్ అంత ముందు ఆయన గెలవక ముందు ఎట్లుంది, వచ్చిన తర్వాత ఎట్లుంది, డిఫరెంట్ ఉంది. హ్యాట్రిక్ పక్క అంతే. థ్యాంక్ యూ.